मुख्यमंत्री गारु हुजराबाद एन्निकल तर्वात మరి ఏమైందో గాని అంతకుముందు ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్లకు వచ్చే ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడే ముఖ్యమంత్రి గారు 2.5 గంటలు 2.5 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చిండు ముఖ్యమంత్రి గారు పదే పదే నేను చాలా గొప్ప మేధావిని 80,000 పుస్తకాలు నేను చదివినా అని చెప్పి చాలా సందర్భాలు చెప్తాడు ఆ 80,000 పుస్తకాలలో నీతి చంద్రక పుస్తకం కూడా ఉండి ఉంటది గోబెల్స్ తన ఫిలాసఫీ సంబంధ బుక్ కూడా చదివి ఉంటాడు వారు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి గారి మీద కొంత పరుష పదజాలం వాడితే ఒంటి కాలు మీద లేచి ప్రధానమంత్రి గారి మీదకి భాష వాడవచ్చా ప్రధానమంత్రి గారు ఒక వ్యక్తి కాదు కదా ప్రధానమంత్రి గారు ఒక శక్తి కదా మనం వారి గౌరవించుకోవడం మన సాంప్రదాయం కదా అని చెప్పి మాట్లాడే రికార్డ్స్ ఇప్పటికీ మీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి కానీ ఇవాల మాత్రం అదే ప్రధానమంత్రి గారి మీద ఇంత నీచాతి నీచమైన పదజాలం వాడుతున్నాడు ఇంత అసహించుకునే ప్రజలు కూడా అసహించుకునే పదజాలం వాడుతున్నారు ఆ పదజాలమే తెలంగాణ భాషని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు దాని మీద తెలంగాణ ప్రజలు తు అంటున్నారు గీననేనా మన ముఖ్యమంత్రి గీన మీదనేనా మనం గౌరవించింది గిట్లెందుకు మారిపోయిండు ఇదేదో జరిగిపోతున్నట్టుంది అనే భావన మాత్రం వచ్చింది నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని నన్ను మధ్య పేపర్లో చూసిన ఆ ప్రెస్ మీట్లో ఒక మాట ప్రశాంత్ కిషోర్ గారు వేరే రాష్ట్రాల ఎన్నికల్లో బిజీగా ఉన్నారు ఆ ఎన్నికలు కాగానే తెలంగాణ రాష్ట్రానికి వస్తారు వారి సహాయశాఖ తీసుకుంటాము అని నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని 1985 to 2018 వరకు की ఒక్కనాడు కూడా ఓడిపోకుండా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అనేక సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఒక పార్టీ అధినేతగా పార్టీని నడిపించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ప్రజలనాడు తెలవదా ప్రజలు ఎట్లా ఓట్లేతో తెలవదా ప్రజల స్పందన అర్థం కాదా ఇవాళ ఈ 35 సంవత్సరాలు పీకే అవసరం పడ్డదంటే ప్రశాంత్ కిషోర్ గారు అవసరం పడ్డదంటేనే తన కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టుగా తన పని అయిపోతున్నట్టుగా ఎక్కడో ప్రజలలో గోబెల్స్ ఫిలాసఫీని ప్రాపగండ చేసి దాన్ని పునికిపుచ్చుకొని దాన్నే నిజమని ప్రజలను నమ్మించి ఈ హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 1,000 కోట్ల రూపాయల దళిత బంధు స్కీములు ఇచ్చిన 100 కోట్ల రూపాయలతో గొర్రెల పథకాలు అమలు చేసిన రాత్రికి రాత్రి మిషన్లు వచ్చి రోడ్లు వేసిన మురళి కట్టిన కర్రగాల్చి వాత పెట్టింది కాబట్టి నా పరిజ్ఞానం సరిపోవట్లేదు నా కుతంత్రాలు నా కుట్రలు సరిపోతలేవు ఇక ప్రశాంత్ కిషోర్ అయితేనే మొత్తం దేశవ్యాప్తంగా ఏమేం చేసిందో అవన్నీ అమలు చేయొచ్చు బెంగాల్లో ఏం జరిగిందో అమలు చేయొచ్చు అని చెప్పి తను అడాప్ట్ చేసుకున్నట్టుగా వారు చెప్తా ఉన్నారు కానీ ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రశాంత్ కిషోర్లు మేధావులే కావచ్చు స్ట్రాటజిస్టులే కావచ్చు కానీ దానికంటే గొప్ప మేధావులు తెలంగాణ ప్రజలనే విషయం మీరు మర్చిపోకండి ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు నాయకులు కారు చరిత్ర నిర్మాతలు పిడికిడి మంది వ్యక్తులు కాదు చరిత్ర నిర్మాతలు చరిత్ర గతిని మార్చే వాళ్ళు ప్రజలు మాత్రమే అది మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రమే మారుస్తారు నేను చాలాసార్లు చెప్పిన నా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా మీరు మోకాళ్ళ మీద నడిచిన మోచేతుల మీద నడిచిన మీరు 100,000 ఫ్లెక్సీలు పెట్టి కరెంటు మీటర్లు పెడితే బీజేపీ కొట్టేస్తే
ఇదాగిపోతది ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆ ఉజ్రాబాద్ ప్రజానీకం ఎట్లయితే ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించుకున్నారో, కేసీఆర్ అబద్ధాలని బొందబెట్టిండ్రో, రేపు కూడా తెలంగాణ సమాజంలో గదే జరగబోతుంది. దాన్ని జీర్ణించుకోలేక అది గుర్తొస్తేనే అయ్యో ఇట్లా అయిపోద్దా అని చెప్పి బెంగపడి ఇగో ఇట్లాంటి అని చేస్తాడు. గత 4-5 రోజులుగా నేను చూస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టమంటుంది వ్యవసాయానికి. నిన్ననే ఆర్కే సింగ్ గారు క్లియర్గా మేము పెట్టమాటలేదు, మేము అది ఎక్కడ లేదు మా దగ్గర, మేమే ఉల్టా ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, అదేవిధంగా పిఎఫ్సి ఈ రెండింటి నుంచి జలవిద్యుత్ ఉత్పత్తి కోసం కావచ్చు, రకరకాల మాడరేషన్ కోసం కావచ్చు 55,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పిచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన పవర్ ప్రజానికానికి మాత్రమే కాకుండా ఇండస్ట్రీస్కి మాత్రమే కాకుండా ఇవాళ వ్యవసాయానికి కూడా అందాలని చెప్పి మేము అనుకుంటున్నాము, మేము భావిస్తున్నాము. అట్లాంటి కేంద్ర ప్రభుత్వం 55,000 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద ఆంక్షలు పెట్టమని మేము ఎందుకు చెప్తామని చెప్పి వారు పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా దుబ్బాకలో ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, హుజరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది మీటర్ రాలే, రేపు కూడా బీజేపీ గెలుస్తుంది మీటర్ రావు. కానీ మా అమాయకులైనటువంటి మా నాయ బ్రాహ్మణుల్ని పాపం మా నాయ బ్రాహ్మలు మా రజకులకి 2014లోనే మా నాయ బ్రాహ్మణుల కోసం హామీ ఇచ్చిండు సెలూన్లకు కొంతమేరకు ఉచిత విద్యుత్ ఇస్తా అని. 2018 ఎన్నికల్లో మళ్ళీ మేనిఫెస్టో పెట్టిండు కానీ అమలు చేయలే. ప్రజలందరూ కూడా నాయ బ్రాహ్మణులు కావచ్చు రజకులు కావచ్చు ముఖ్యమంత్రి గారి మాటలు నీళ్ల మూటలని చెప్పి వాళ్ళు తిట్ల పురాణం ఎత్తుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి, ముఖ్యమంత్రి గారి అబద్ధాలు అర్థం చేసుకున్నారు కాబట్టి నిన్న హుజరాబాద్ ఎన్నికలు నేను ఏదైతే రిజైన్ చేసిన తర్వాత అయ్యో ఇప్పుడు తప్పించుకోలేం మనం, వీడు మాట తప్పలేం మనం, దీన్ని నిలబెట్టుకోవాలని చెప్పి 200 కోట్ల రూపాయలు ఈ కరెంటు సబ్సిడీ కోసం కేటాయించి బడ్జెట్లో ఇవాళ గత కొద్ది రోజులుగా ఈ నాయ బ్రాహ్మణులకు అదేవిధంగా లాండ్రీలకి రజకులకి 250 యూనిట్ల వరకు కరెంటు సబ్సిడీ ఇస్తున్నాడు. అది కూడా మొత్తం లాండ్రీలకు ఇవ్వట్లే, మొత్తం నాయ బ్రాహ్మణులకు ఇవ్వట్లే. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిబంధనల వల్ల లాండ్రీస్కి ఉచిత కరెంట్ ఎగిరిపోతుంది, సెలూన్లకు ఉచిత కరెంట్ ఎగిరిపోద్దా? ఇంత అబద్ధం ఆడతావు ముఖ్యమంత్రి గారు, లాండ్రీలకు ఇచ్చే ఇలా అనేక వేల వేల ఇండస్ట్రీస్కి ఇక్కడ సబ్సిడీ ఇస్తున్నాం, 7 ఇయర్స్ కరెంట్ సబ్సిడీ. నేను ఆ కమిటీలో మెంబర్ని, కేటీఆర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, జగదీశ్వర్ రెడ్డి గారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్గా, నేను ఆర్థిక మంత్రిగా కమిటీలో ఉన్నా. 7 ఇయర్స్ 9 ఇయర్స్ కొన్ని కొన్ని కంపెనీలకి 2 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ ఇస్తున్న రాష్ట్రం, కొన్ని వేల ఇండస్ట్రీస్ ఇస్తున్నారు, అనేక వాటికి కూడా ఇస్తున్నారు సబ్సిడీస్. ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి సబ్సిడీ 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది, కానీ మా నాయ బ్రాహ్మణులకు మా రజకులకి 200 కోట్ల రూపాయలతో ఆ పేద వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోతుంది? ఎందుకు ఆగిపోతుంది? అంటే గింత అబద్ధాల కోరు, గింత నీచమైన ఎత్తుగడ, గింత కన్ఫ్యూజ్ చేసి ఇవాళ ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఆ నాయకుల ఆధ్వర్యంలో స్టేట్మెంట్ ఇప్పిస్తాను, భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్లల్లో బట్టలు ఉతుకద్దు, భారతీయ జనతా పార్టీ నాయకులకు క్షౌరాలు చేయొద్దు, గిదా ఈ ప్రచారం? నాయ బ్రాహ్మణులారా రజకులారా, నేను చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను, కేసీఆర్ ఎన్ని అబద్ధాలు ఆడతాడో ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్ప తప్ప ఇవాటికి దళితులకి 101 యూనిట్ కరెంటు ఫ్రీ అన్నాడు. ఇవన్నీ అడుగుతున్న ముఖ్యమంత్రి గారు కొన్ని వేల వేల గ్రామాలలో దళిత బస్తీలలో కరెంటు కట్ చేస్తున్నారు, దానికి సంబంధం ఎవరు? ఇవాళ గతంలో కొండేసుకొని కరెంటు వాడుకునే దళిత ఇళ్లకి
మీరు మీటర్లు పెట్టుకోమని చెప్పి జీరో డిపాజిట్ తోటి మీటర్లు పెట్టించారు. కానీ వాళ్ళ వాళ్ళకి మళ్ళీ డిపాజిట్ పైసలు వసూలు చేస్తున్నారు. నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ తోటి బిల్స్ కూడా తీసుకొచ్చిన నేను. ఇంత అన్యాయం అంటే ఒక మామూలు కరెంటు వాడేటువంటి ఇంటికి 7000 రూపాయల బిల్ వచ్చింది, 8000 రూపాయల బిల్ వచ్చింది. వరంగల్లో స్వామి ఆయన వాడుకునే ఇంట్లు 89, కానీ ఆయనకు వచ్చిన బిల్లు 6700 రూపాయలు. ఇవాళ దళిత బస్తీలలో నేను 4 విషయాలు చెప్తున్నా, మీరు వినండి, మీరు ఇంటెలిజెన్స్ కూడా చీఫ్ గా చెప్పాలి. ఇవాళ దళిత బస్తీలలో మొత్తం కట్ చేస్తున్నారు పవర్, నంబర్ వన్. ఇది అబద్ధమా చెప్పమని చెప్పండి. నంబర్ టూ, గతంలో ఇచ్చినటువంటి జీరో డిపాజిట్ కరెంటు కనెక్షన్లు కూడా మళ్ళీ డిపాజిట్ వసూలు చేస్తున్నారు, నంబర్ టూ. నంబర్ త్రీ, 101 యూనిట్ తర్వాత 102 యూనిట్లు కాల్చుకున్నా కూడా మొత్తం 102 యూనిట్లకు ఛార్జ్ చేస్తున్నారు తప్ప 101 డిలీట్ చేసి 1 యూనిట్కు ఛార్జ్ తీసుకుంటాడు. అంటే పొమ్మాయి లేక పొగబెట్టిండు, దళితుల కళ్ళలో మట్టి కొట్టిండు. ఎక్కడ కూడా దళితులకి 101 యూనిట్లు కాల్చుకునే కుటుంబాలకు మీటర్లు ఇచ్చి అని పూర్తి స్థాయిలో అమలు జరగట్లేదు. ఇది అనేక సంవత్సరాలు జరుగుతున్న కంతు ఇది. అందువల్ల ఇవాళ రజకులకు కానీ నాయి బ్రాహ్మణులకు కానీ దళిత కాలనీలకు కానీ నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, మీరు అన్ని కుటుంబాలు, ఇవాళ 59,000 కుటుంబాలు రజకుల దరఖాస్తు చేసుకున్నారు, నాయి బ్రాహ్మణులు దరఖాస్తు చేసుకున్నారు, అందరికి కూడా దేశాంతర కనెక్షన్లు ఇవ్వాలని, సంపూర్ణంగా వాళ్ళకు సకాలంలో సబ్సిడీ రిలీజ్ చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దళిత బస్తీలలో కూడా ఇవాళ ఎక్కడో కట్ చేస్తున్నావో కట్ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారంగా, ఇష్యూ చేయబడ్డ జియో ప్రకారంగా అందరు కూడా కనెక్షన్లు ఇచ్చి 101 యూనిట్ వరకు వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇచ్చి 101 యూనిట్ తర్వాత కనుక ఒకవేళ వాళ్ళు కాల్చుకుంటే వాటికి మాత్రమే ఛార్జ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.